ఈ వీడియో వచ్చేసి టీఎస్ డబ్ల్యూఆర్జేసి సెట్ ఎగ్జామ్కి సంబంధించింది సో ఇది రీసెంట్గానే రిలీజ్ చేశారు టీఎస్ సెట్ అంటే తెలియని స్టూడెంట్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే స్టూడెంట్స్ టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్ సోషల్ వెల్ఫేర్ గురుకులం కాలేజెస్లో చదవాలి అనుకుంటున్నారో సో దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో ఈ టీఎస్ డబ్ల్యూఆర్జేసిలో సీఓఈ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జనరల్ కాలేజెస్ అండ్ ఆల్సో వొకేషనల్ కాలేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ కంప్లీట్ చేసి ఉండాలి అది కూడా రెగ్యులర్లో కంప్లీట్ చేసి ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఎవరైతే టెన్త్ అటెంప్ట్ చేస్తున్నారో అండ్ అట్ ది సేమ్ టైం ట్వంటీ ట్వంటీ వన్లో రెగ్యులర్ టెన్త్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ టూ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ దెన్ నెక్స్ట్ సో అప్లై చేసుకునే స్టూడెంట్స్ పేరెంట్స్ ఒక యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే టూ ల్యాక్స్ అదేవిధంగా రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మించి ఉండకూడదు అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో దాంట్లో ఈ పర్టికులర్ నెంబర్ కంటే కూడా ఎక్కువగా ఉండకుండా చూసుకోండి అండ్ నెక్స్ట్ సో కోర్స్ అనేది కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇస్తారు సో టెన్త్ వరకు కూడా తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఏ స్టూడెంట్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఏజ్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ మాత్రం మించి ఉండకూడదు అండ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ వరకు సెవెంటీన్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న స్టూడెంట్స్ ఎవరు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు ఈ ఇన్ కేస్ మీరు ఎస్సీ అండ్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినట్లయితే మీకు టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే అట్లీస్ట్ నైంటీన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్సీ కన్వర్టర్ క్రిస్టియన్స్కి మాత్రమే అండ్ అడ్మిషన్ టైంలో ఈఫ్ ఇన్ కేస్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి సో అడ్మిషన్ టైంలో మీరు మీకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ దెన్ నెక్స్ట్ ఇవి గురుకులం సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ సో ఇందులో ఎస్సీస్కి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంటాయి టూ పర్సెంట్ ఫర్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండ్ ఎస్టీకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ బీసీకి ట్వెల్వ్ పర్సెంట్ మైనారిటీస్కి త్రీ పర్సెంట్ అండ్ ఓసీ లేదా ఈబీసీకి టూ పర్సెంట్ సీట్స్ రిజర్వ్ చేసి ఉంటారు ఓవరాల్లో త్రీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అనేవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఉంటాయి సో అందులో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ హియరింగ్ ఇంపర్డ్ అండ్ విజువలీ హ్యాండిక్యాప్డ్ మోటర్ డిసేబుల్డ్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ హూ క్యాన్ అటెండ్ దే వర్క్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డ్ ద పర్సన్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్కి కూడా సర్టన్ పర్సెంటేజ్ ఉంటుంది కావచ్చు సో అందులో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కనుక మీకు హ్యాండిక్యాప్ట్ అని ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సీట్స్ కూడా ఆర్ఫన్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ ఈ సోషల్ కదా ఓన్లీ ఎస్ఎస్కే ఇస్తాం అని అలా కాకుండా ఆర్ఫన్స్కి మాత్రం ఒక త్రీ పర్సెంట్ అనేది ఉంటుంది రిజర్వేషన్ అండ్ దెన్ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే త్రూ ఆన్లైన్ మోడ్ అప్లై చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది సో లింక్ అప్లై చేసుకున్న లింక్ డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ చేయడానికి ముందు మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది బేసిక్ డీటెయిల్స్ సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనేది చేయండి అండ్ దెన్ నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి అండ్ ఆల్సో దానికి సంబంధించి పేమెంట్కి సపరేట్ లింక్ ఉంది అప్లికేషన్కి సపరేట్ లింక్ ఉంది అది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేస్తున్నారో సో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం ఫిఫ్టీ కేబీ సైజ్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి అంతకంటే ఎక్కువగా ఉన్నట్టయితే సబ్మిట్ అవ్వదు రెస్ట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అట్లీస్ట్ హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా ఉన్న పర్లేదు కానీ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫిఫ్టీ కేబీ సైజ్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి అండ్ టోటల్ ఇందులో త్రీ టైప్ ఆఫ్ కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ సిఓఈ ఈ వచ్చేసి టోటల్ త్రీ ఉన్నాయి గౌలిదొడ్డి అలుగునూర్ అండ్ చిల్కూర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అన్నీ కూడా జనరల్ కాలేజెస్ అండ్ దాని తర్వాత వొకేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి సిఓఈకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ కాలేజ్లో సీట్ రావాలి అనేది మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వచ్చిన మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ మీకు వస్తుంది కాకపోతే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ కాలేజెస్ పెట్టుకున్న తర్వాత జనరల్ కాలేజెస్ పెట్టుకోండి ఈఫ్ ఇన్ కేస్ మీరు వొకేషనల్ రెగ్యులర్ కోర్సెస్ కాకుండా ఆ సైడ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఫస్ట్ మీరు అదే చూస్ చేసుకోండి బట్ ఈఫ్ ఇన్ కేస్ మీ ఏం కనుక ఐఐటి ఐల్స్ ఎయిమ్స్ నీట్కి కానీ ఐఐటికి కానీ ఆరల్స్ సిఏసిపిటీ ఇట్లాంటి ఎగ్జామ్స్కి కనుక మీ గోల్ కనుక అయినట్లయితే ఫస్ట్ ప్రయారిటీ అనేది సిఓఈస్కి మాత్రమే ఇవ్వండి అండ్ సో అప్లై చేసుకునేటప్పుడు క్యాండిడేట్స్ మస్ట్ ఆప్ట్ ఫర్ ద రిమైనింగ్ సిఓఈస్ అండ్ జనరల్ కాలేజెస్ వైల్ అప్లయింగ్ సో అన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వండి సో అందులో ఏది వస్తుందో చెప్పలేం ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇవ్వకండి మనకేం వస్తుంది లే అనుకున్నట్టు అక్కడ ఎంత లిమిట్ కనుక ఉన్నట్లయితే అన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చేసేయండి లాస్ట్ వరకు అండ్ ఆల్సో ఇక్కడ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే వొకేషనల్ కోర్సెస్కి సంబంధించి స్టేట్ వైడ్ మెరిట్ అనేది తీసుకుంటారు కన్సరేషన్ వెర్ జనరల్ కాలేజెస్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ని బట్టి తీసుకుంటారు సిఓఈ అదేవిధంగా వొకేషనల్కి మాత్రం స్టేట్ వైడ్ మెరిట్ అనేది కన్సిడర్ చేస్తారు సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి కన్వీనియంట్ ఉండేలాగా ఉంటుంది కాకపోతే ఇంటర్ మాత్రం కంప్లీట్లీ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అండ్ ఈ ఇంటర్ కాలేజెస్లో సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి అన్ని ఇన్స్టిట్యూషన్స్లో తెలుగు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సాన్స్క్రిట్ కానీ ఇంకేదైనా లాంగ్వేజే ఉండదు ఓన్లీ తెలుగు మాత్రమే ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ అండ్ హాల్ టికెట్స్ అనేవి మనకి ఇఫ్ ఇన్ కేస్ కరోనా లాంటి సిచ్యువేషన్స్ ఏం రాకుండా ఎగ్జామ్ పోస్ట్ పాయింట్ కాకపోతే మనకి ఫిబ్రవరి ఎయిత్ నుంచి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీత్ రోజు ఉంటుందని చెప్పారు సో ఏమైనా డేట్ చేంజెస్ కనుక ఉంటే మళ్ళీ వెబ్సైట్లో మనకి అప్డేట్ అనేది చేస్తారు సో ఇక్కడ మనకి కాలేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారు ఏ ప్లేస్లో కాలేజ్ ఉంది అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సో నేను కొంచెం జూమ్ చేస్తున్నాను ఈఫ్ ఇన్ కేస్ మీరు పీడిఎఫ్ కనుక చూడనట్టయితే ఆర్ ఎల్స్ మీకు అవైలబుల్గా లేకపోతే స్క్రీన్ షాట్ తీసి కాల్ చేయండి అండ్ ఆల్సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి టోటల్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సో ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వన్ బై ఫోర్త్ ఆఫ్ ద మార్క్ విల్ బి డిడెక్టెడ్ అంటే సో మ్యాక్సిమమ్ మీకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ని మాత్రమే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ ఇన్ కేసు మీకు ఆన్సర్ రాకపోతే వదిలేయండి అండ్ దెన్ నెక్స్ట్ టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ అండ్ మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ సో మీరు బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఏ సబ్జెక్ట్ చదవాలి మరి ఎగ్జామ్కి అంటే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ అలాంగ్ విత్ దట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ గ్రామర్ పార్ట్ అండ్ ఆల్సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ సో టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ నుంచి పర్ ఈచ్ సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ అనేది క్వశ్చన్స్ వస్తాయి అండ్ వెర్ యాజ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి అండ్ ఈఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా సీట్కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా అది కంప్లీట్లీ సెక్రటరీ చేతిలోనే ఉంటుంది ఫైనల్ డెసిషన్ సెక్రటరీ ఏది తీసుకుంటే అదే ఉంటుంది అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని బట్టి ఉంటుంది సో ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని కన్సిడర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్యాస్ట్లో ఎవరైతే హయ్యెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఆర్ఎల్స్ జనరల్ కాలేజెస్కి డిస్టిక్ వైజ్ మెరిట్ తీస్తారు కాబట్టి ఆ డిస్టిక్లో హైయెస్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ అనేది ఉంటుంది ఫస్ట్ ఈవిన్ కేస్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే దెన్ ఫస్ట్ మ్యాథ్స్లో కన్సిడర్ చేస్తారు మార్క్స్ కంపేర్ చేస్తారు అవి సేమ్ ఉంటాయి నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ దాని నెక్స్ట్ బయో సైన్స్ ఆ తర్వాత సోషల్ స్టడీస్ ఈఫ్ ఇన్ కేస్ ఇవన్నీ సబ్జెక్ట్స్లో కూడా మీకు ఈక్వల్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేస్తారు సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ అనేవి ఉన్నాయి ఇవి బాయ్స్కి సంబంధించినవి సో ఇందులో బాయ్స్ కాలేజెస్ ఉన్నాయి గర్ల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి సో బేస్డ్ ఆన్ కాలేజెస్ లిస్ట్ అనేది మీరు ఒకసారి చూసి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి అని ఎంపీసీ బైపీసీ సిఈసి సో ఇవన్నీ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎంఈసి కూడా ఉంది సో కొన్ని జనరల్ కాలేజెస్లో ఏంటి అంటే ఫార్మా టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇవి జనరల్ అండ్ వొకేషనల్ కాలేజెస్ సో ఇందులో ఎంపీసీ అండ్ బైపీసీతో పాటు కొన్ని ఎలక్ట్రికల్ అండ్ టెక్నిషియన్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ లేకపోతే అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సో ఇట్లాంటి కొత్త కొత్తవి అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఆఫీస్ అసిస్టెంట్షిప్ ల్యాబ్ టెక్నీషియన్ సో బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా కెరీర్ బాగుంటుంది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ కేపబిలిటీని బట్టి బికాస్ గురుకులం ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఫ్రీ మనకేం పే చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్సెప్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫీ సో దాని ద్వారా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో మీ ఇంట్రెస్ట్ని బట్టి వైజ్గా చూస్ చేసుకోండి గైడెన్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి అండ్ ఆల్సో టోటల్ మనకి ఎన్ని సిఓయూ కాలేజెస్ ఉన్నాయి అంటే ఫర్ బాయ్స్ టోటల్ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ గర్ల్స్ టూ థౌజండ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వొకేషనల్ కాలేజెస్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ బాయ్స్ అండ్ నైన్ సిక్స్టీ ఫోర్ గర్ల్స్ అండ్ టోటల్ జనరల్ కాలేజెస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ ఎయిటీ ఫోర్ బాయ్స్ అండ్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ గర్ల్స్ సో ఐ థింక్ గర్ల్స్కి చాలా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ సిలబస్ అనేది ఏముంటుంది ఏం చదవాలి అంటారు కదా మ్యాక్సిమం మన టెన్త్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ని తరోగా ఫ్రమ్ కవర్ పేజ్ టు ఎండ్ పేజ్ అన్నీ కంప్లీట్గా చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ పాసిబుల్ ఏమైనా పే ప్రీవియస్ ఇయర్ సెట్ ఎగ్జామ్స్కి టెన్త్ రిలేటెడ్ ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ ఆల్సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది క్లియర్గా ఏంటి అంటే ఎవరైతే ట్వంటీ ట్వంటీ టూలో ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ అనేది ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మీరు అప్లోడ్ అప్లై చేయవచ్చు అండ్ ఆల్సో టీజీ యూజీ సెట్కి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేట్ ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఇంకా అప్లై చేయనట్లయితే వెంటనే అప్లై చేయండి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను సో ఇఫ్ ఇన్ కేసు ఏమైనా క్వైరీస్ కనుక ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ న్యూస్ని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ మీకు గురుకులంలో చదవాలి అనేది వచ్చింది అంటే యు ఆర్ వెరీ లక్కీ బికాస్ అక్కడ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ కాల్ టోటల్ చాలా బాగుంటుంది ఎన్వైరాన్మెంట్ సో మాక్సిమం మిస్ అవ్వకండి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అట్లీస్ట్ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేయండి సో హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ డోంట్ ఫోర్ టు షేర్ దిస్ న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్